ఆధ్యాత్మిక కార్యక్రమాలను పండుగల విశేషాలను పట్టణ గొప్పదనాలను పాలకులు చేసే నిర్లక్ష్యాలను ప్రమాదాలను వాటి నిర్లక్ష్య వ్యవస్థను భూరాబందుల దోపిడీలను రాజకీయ నాయకుల అసమర్థతను అధికారుల ఆగడాలను పేదవాడు పడే బాధలను వాస్తవాలను ప్రజల కళ్ళకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్ ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం, సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్సీ ప్రేమసాగర్రావు జన్మదిన వేడుకలు. బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్బాబు, మాజీ ఎమ్మెల్సీ ప్రేమసాగర్రావు. జాతనపల్లి మున్సిపాలిటీలో టీడీపీ పెద్దపల్లి పార్లమెంటు ముఖ్య కార్యకర్తల సమావేశం. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందన్న రాష్ట్ర అధ్యక్షుడు. లక్ష్మీపేట ప్రభుత్వ కళాశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ నిరసన. కళాశాల నూతన భవనం నిర్మించాలని డిమాండ్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సమక్షంలో మాజీ ఎమ్మెల్సీ ఏఐసీసీ సభ్యులు కుక్కిరాల ప్రేమసాగర్రావు జన్మదిన వేడుకలను మంగళవారం రోజున ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ ప్రేమసాగర్రావు 61వ జన్మదినం సందర్భంగా స్థానిక పద్మనాయక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నుండి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి వేడుకలను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా అభిమానులు ప్రేమసాగర్రావుకు విజయ ఖడ్గాన్ని బహూకరించి జ్ఞాపికలను అందజేశారు. అనంతరం గజ పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ వేడుకలకు కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి కొక్కిరాల రఘుపతిరావు ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ, తెలంగాణ ఆడబిడ్డల పుట్టింటిసారే బతుకమ్మ చీరల పంపిణీ చేపట్టిన కొక్కిరాల ప్రేమసాగర్రావు సురేఖ దంపతులను అభినందించారు. ప్రేమసాగర్రావు చేపట్టిన చీరల పంపిణీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆదర్శనీయంగా నిలిచిందని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మనుగడకు ప్రేమసాగర్రావు చేసిన కృషిని కొనియాడారు. అనంతరం మంత్రిని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్బాబు మాట్లాడుతూ, ప్రేమసాగర్రావు పదవిలో లేకపోయినప్పటికీ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారంలో తాను చేపట్టిన సేవా కార్యక్రమాలు మరువలేనివని, శాసనసభ ఎన్నికలలో ప్రేమసాగర్రావును అఖండ మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ప్రేమసాగర్రావు మాట్లాడుతూ, గత 5 సంవత్సరాల క్రితం స్థాపించిన కొక్కిరాల రఘుపతిరావు ట్రస్ట్ ద్వారా ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. అంతేకాక కరోనా సమయంలో తన పిలుపునందుకుని కరోనా బాధితులకు ఉచిత ఆక్సిజన్ సిలిండర్లు, రెమిడెసివిర్ ఇంజెక్షన్లు, మాస్క్ల పంపిణీ కార్యక్రమం చేపట్టిన కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. రాబోయే రోజుల్లో తాను అధికారంలోకి వస్తే జిల్లా ప్రజానీకానికి మరెన్నో సంక్షేమ పథకాలు చేపట్టి జిల్లా అభివృద్ధికి తోడ్పడతానని హామీ ఇచ్చారు. ఈ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ్ కుమార్, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు వలమూరి వెంకట్, రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాజీవ్ రెడ్డి, నరసింగరావు, పార్టీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముందులో ఉన్న వ్యక్తి శ్రీ ప్రేమసాగర్రావు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని, నాయకుడంటే నా దృష్టిలో ఒక ఎమ్మెల్యే కావటం, ఒక ఎంపీ కావటం, ఒక మంత్రి కావటం కాదు. నాయకుడంటే తన కోసం పని చేసుకోకుండా, తన కోసమే కాకుండా తను నమ్మినటువంటి ఇతర నాయకుల కోసం, కార్యకర్తల కోసం, ప్రజల కోసం పనిచేసేటువంటి వాడే నిజమైన నాయకుడు నా దృష్టి. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నప్పుడు, అనేక రకాలైనటువంటి రాజకీయ పార్టీలు ఇక్కడ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నప్పుడు, ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ఒక తాటి నుంచి తీసుకొని వచ్చి కాంగ్రెస్
జెండా మూవంజల మూడు రంగుల జెండాని పెద్ద ఎత్తున ఆదిలాబాద్ జిల్లాలో రెప్పలాడించినటువంటి నాయకుడు ప్రేమ్ సాగర్ రావు. ఇంద్రాగిరి సభకి సూత్రధారులు పాత్రధారులు ఆ సభని పెద్ద ఎత్తున దగ్గర ఉండి విజయవంతం చేపించినటువంటి నాయకుడు ప్రేమ్ సాగర్ రావు. ఆయన నాయకత్వంలో ఈరోజు అంత పెద్ద ఎత్తున సభ జరిగి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున రాష్ట్రంలో మంచి పేరు తీసుకొచ్చేటువంటి రూపకల్పన చేసి విజయవంతం చేసినటువంటి ప్రేమ్ సాగర్ రావు గారిని నేను ప్రత్యేకంగా హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. ప్రభుత్వంలో ఎటువంటి ఉన్నతమైనటువంటి పదవులు పొందకుండానే తన వ్యాపారం ద్వారా 4 రూపాయలు సంపాదించి తనతో పాటు తన ప్రాంతానికి కూడా ఏదో మేలు చేయాలనేటువంటి ఆలోచనతో తను సంపాదించినటువంటి డబ్బుతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి నాయకుడిని మనస్ఫూర్తిగా అభినందించడానికి ఇక్కడికి ఈరోజు జన్మదిన సందర్భంగా ఇక్కడికి వచ్చాం. ముఖ్యంగా కరోనా సందర్భంగా నేను చాలా స్పష్టంగా ఈ రాష్ట్రంలో అనేక జిల్లాలు తిరిగాను. కరోనా ఉధృతంగా ఉన్నది. ఆ రోజుల్లో కరోనా సంబంధించి ఎవరికి ఏ విపత్తు వచ్చినా ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఆక్సిజన్ దొరక చాలా మంది ఇబ్బంది పడతా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి సహాయం చేయలేనటువంటి విపత్కర పరిస్థితుల్లో తన సొంత ఖర్చులతో ఆక్సిజన్ ఎక్కడ దొరుకుతుందో తెలుసుకొని ఆక్సిజన్ సంబంధించినటువంటి వ్యక్తులతో మాట్లాడి దాదాపు 210 సిలిండర్లు ఒక ప్రభుత్వ ఆసుపత్రికి వ్యక్తిగతంగా డొనేట్ చేసి ఈ ప్రాంత ప్రజలు కాపాడటం కోసం ఆయన పడిన తపన తప్పనిసరిగా మనం గుర్తు చేసుకోవాలి. నేను ఈ రాజు కాదు చీర పంపిణీ కార్యక్రమం గతంలో కూడా చీర పంపిణీ కార్యక్రమానికి వచ్చాను. బతుకమ్మ చీరలు పంపిణీ చేసే ప్రతి సందర్భంలో కొన్ని వేల మంది మహిళలు పేదవాళ్ళు వచ్చి ఆ చీరలు తీసుకొని పోతామంటే నేను అడిగాను. ఇన్ని వేల మందికి వ్యక్తిగతంగా ఎలా ఇవ్వగలుగుతా ఉన్నాను అంటే ఈ సంవత్సరానికి కాదు రాబోయే 10 సంవత్సరాలు కూడా నేను ఈ బతుకమ్మ చీరలు ఇవ్వాలని నిర్ణయం చేసుకున్నాను. ఆ ప్రాంతాలను చెప్పి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద మహిళల పైన ఆయనకున్న అభిమానాన్ని అది చక్కగా సాటి చెప్తుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ప్రేమ్ సాగర్ రావు గారి జన్మదిన శుభ సందర్భంలో తప్పనిసరిగా ఇక్కడికి వచ్చి మేమంతా నిన్న మనసులో ఆయన శుభాకాంక్షలు తెలపాలని ఇక్కడికి వచ్చాం. మేము వచ్చిన తర్వాత చూస్తే మాకంటే నిండైనటువంటి ప్రేమతో గుండెలన్నా ప్రేమను నింపుకొని ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి మీరందరూ ఆస్వాదిస్తా ఉంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే కాక మొత్తం యావత్మైన రాష్ట్రంలోనే ప్రముఖ నాయకులుగా సీనియర్ కాంగ్రెస్ నాయకులుగా ఈరోజు వారి జన్మదిన సందర్భంలో వారికి మా హృదయపూర్వకంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరి ఆశీస్సులు వారి పరంగా ఎప్పుడు ఉండాలని వారి ఆశీస్సులతో పాటు దేవుని ఆశీస్సులు వారి పరంగా ఉండాలని వారు చేసిన అనేక మంచి కార్యక్రమాలు సేవా గుర్తులతో పదవి ఉన్నా లేకున్నా పదవి ఉన్నా లేకున్నా అనేక సేవా కార్యక్రమాలు ట్రస్ట్ ఏర్పాటు చేసి ఈ రోజు కష్టకాలంలో నేను ఉన్నానని ప్రేమ్ సాగర్ రావు గారి భరోసా ఆ భరోసాను ఇంకా పటిష్టం చేయాలంటే వారిని మాదిగా చూడకుండా హాదిగా చూసే కార్యక్రమం మీ చేతిలో ఉందని ప్రధానంగా చెప్తూ ప్రేమ్ సాగర్ రావు గురించి మన పోతానే ప్రధానం కాదు ప్రేమ్ సాగర్ రావు గారు ఒక బ్రాండ్ వారి గతంలో అధిష్ఠించినటువంటి పదవులు ఇప్పుడు విపు సీతారావు గారు పేర్కొన్నటువంటి జిల్లా సాధారణ అధ్యక్ష పదవి మన నేతృత్వంలో వాస్తవంగా కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణంగా మెజార్టీ లేకున్నప్పటికీ కేవలం ప్రేమ్ సాగర్ రావు గారి యొక్క వ్యక్తిత్వం వారి పట్ల ఉండేటువంటి యొక్క అభిమానం విశ్వాసంతో ఆనాడు జిల్లా సాగర్ పైన అధ్యక్షుడిగా వారు ఎన్నికవడం జరిగింది. స్థానిక సంస్థలకు మరి శాసనమండలి సభ్యుడిగా మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఒక బలమైనటువంటి ఒక ప్రతిపక్ష పార్టీగా దీన్ని చెప్పాడు. అటువంటి పరిస్థితుల్లో కూడా మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైనటువంటి ప్రేమ్ సాగర్ రావు గారి
పట్ల ఈ ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆదరణ మన తెలియని కాదని చెప్పట్టు. వాస్తవంగా ఇక్కడ మన నాయకత్వం కేవలం మహిళా జిల్లాకే పరిమితం కాకుండా మన ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు వారి నాయకత్వం ఆవశ్యకత ఉందని చెప్పని చెప్పక తప్పదంటూ నేను అభ్యున్నతి కొరకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బక్కిని నరసింహులు అన్నారు. టీడీపీ పార్టీ
పెద్దపల్లి పార్లమెంట్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై స్థానిక సూపర్ బజార్ చౌరస్తాలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి సంసిద్ధం కావాలని కోరారు. సింగరేణిలో కార్మికుల సమస్యలపై నిరంతర పోరాటానికి అన్ని వేళలా అందుబాటులో ముఖ్య నేతలు ఉండాలన్నారు. రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జోష్నాదేవి మాట్లాడుతూ, మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఈ సమావేశంలో పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షులు సంజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి అరీఫా, కృష్ణమాచారి, ఖాన్, ఏడుకొండలు, వినాయకరావు, రాములు, మాధవరావు, షరీఫా, లక్ష్మి, సాగర్, తమ్మయ్య పాల్గొన్నారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. నేను ఈ వేదిక సాక్షిగా ఇక్కడ స్థానిక ఉన్న ఎమ్మెల్యే తాలూకు సుమన్ని, మరియు ఎంపీ వెంకటేష్ చేతని, మరియు మాజీ ఎమ్మెల్యే ప్రతి ఒక్కరు ఒకటి కోరుకుంటున్నాం. ఈ నియోజకవర్గంలో మీరు పేదవాళ్ళు కష్టాలుంటే నువ్వేమో తాలూకు సుమన్ ఐదు అంటావు, వెంకటేష్ చేతనేమో కలవడరు. నేను అడిగిన మా అక్కలని మా చెల్లెని తమ్ములని, కరోనా టైంలో నేను బయటికి వెళ్ళి గంజో కట్టుకో బియ్యమో పప్పు నూనె ఎవరికైనా ఇంటికి వెళ్ళి నేను ఇచ్చిపోతా అంటే నా మీద కేసులు పెట్టి జైల్లో పెట్టే ఘనత ఈ బాలకృష్ణకు మాత్రమే దక్కుతుందని చెప్తున్నా. నేను భయపడలేదు, నేను ఒక్క కోసం రాలే, ఎంపీ ఎమ్మెల్యే కోసం రాలే. నా 6 లక్షల రూపాయల నెలకు ఆదాయం వదులుకొని ప్రజా సేవ కోసం మాత్రమే పనిచేస్తున్నా. అది నేను అడుగుతున్నా మీ అందరినీ, సేవకు తెలుగుదేశం పార్టీ ముందుంటారు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైనా ఈ నియోజకవర్గంలో చెన్నూరు నియోజకవర్గం కావచ్చు, బెల్లంపల్లి కావచ్చు, మంచిర్యాల కావచ్చు, మంత్రిని కావచ్చు, ఎక్కడ ఏ కార్యకర్తలు కాపాడు వచ్చినా కూడా, ఎవరినైనా అడ్డుకున్నా కూడా ఖచ్చితంగా వారి వద్దకు వెళ్ళి నాతో చేతనైన సహాయం చేస్తున్నాను, తప్పితే రాజకీయం చేయట్లేదని చెప్పి చెప్తున్నా. నేను ప్రతిసారి మీడియా సోదరుల సమక్షంలో చెప్తున్నా, నేను ఏ సహాయం చేసినా కూడా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఎవరు పిలిచినా పలుకుతాము, ఎవరు పిలిస్తే వారి వద్దకు వస్తాను, చెప్తే మేము రాజకీయం చేయట్లేదు. నిన్న కాక మనం మీరు చూసినట్టయితే చెన్నూరు నియోజకవర్గంలో ఈ రైతులు పాపం ఆరు కాలం పండించిన పంట పత్తి కావచ్చు, మరి వరి కావచ్చు, ఈ వర్షాల వలన మరి ఆ కాళేశ్వర ప్రాజెక్ట్ కట్టి ఆ బ్యాక్ వాటర్ తోటి కొన్ని వేల ఎకరాల పొలాలు నీటిమయం అయిపోతే బాలకసు మన జాడలేదు, వెంకటేష్ నెత్త పట్టలేదు. పసుపు కండువా వేసుకొని ఎక్కడికక్కడ పచ్చదనం పసుపుతనం కనపడతా ఉంటే నిజంగా మనసుకి చాలా చాలా ఆనందం వేస్తున్నది. కొద్ది దూరంలోనే ఇక్కడ పసుపు జెండాలను చూసినాం. ఏ కార్యక్రమం మనం చేయాలన్నా సరే ఇంతకెళ్ళి కూడా మనం ఏ పని చేయాలన్నా మొట్టమొదటిగా మనం చేసే పని ఏంటమ్మా, పసుపు కొడతాం. అట్లనే ఇవాటి రోజున తెలుగుదేశం పార్టీ పునర్వైభవానికి ఖచ్చితంగా మొదటి స్టెప్ ఏదైతే ఉన్నదో, మొదటి అడుగు ఏదైతే ఉన్నదో, పెద్దపల్లి పార్లమెంట్ ని పసుపుమయం చేస్తూ సంజయ్ గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఇవాళ ఒక కార్యక్రమం ఇక్కడ పెట్టాలనుకున్నారో ఖచ్చితంగా వారికి ముందరగా ధన్యవాదాలు. ఇందాక నరసింహులన్న చెప్పినట్టుగా అతను మహిళ అనేటువంటి పదానికి నిజంగా అర్థాన్నిస్తూ ఆ మహిళ అనేటువంటి ఒక పదానికి ఒక బలాన్ని చేకూర్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇళ్లలో మనం ఎన్నో ఇబ్బందులు పడతా ఉంటే చాలా సందర్భాల్లో అసలు మహిళలకు ఏమాత్రం ఎక్కడ హక్కులు లేకపోతే అన్న ఎన్టీఆర్ గారు ఆరాధన అందరం పెద్దయినా చిన్నైనా అందరం కూడా ఎంతో ప్రేమతో పెంచుకునేటువంటి మన అన్న ఎన్టీఆర్ గారు ఆస్తిలో సగభాగం మహిళలకు ఇవ్వాలి అని చెప్పి గట్టిగా చెప్పినటువంటి వ్యక్తి. అట్లనే ఇందాక నరసింహన్న చెప్పినట్టుగా రూపాయి రూపాయికి కూడా ఇందెళ్ళ కష్టాలు పడుతున్నటువంటి సమయంలో ఖచ్చితంగా ఆడబిడ్డలకి వాళ్ళందరూ వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళు ఖచ్చితంగా ముందరకు ఉండాలి, వాళ్ళలో ఉన్నటువంటి ఒక చైతన్యం మొత్తం సమాజానికి పాకాలి అని చెప్పి మహిళా సాధికారత కోసం ప్రతి క్షణంలో ఎక్కడికక్కడ పనిచేసుకుంటూ వచ్చేటువంటి మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున పొదుపు సంఘాలను పెట్టింది. మంచిర్యాల జిల్లా లక్షెట్పేట ప్రభుత్వ కళాశాలలో నెలకొన్న సమస్యలు తక్షణమే పరిష్కరించి విద్యార్థుల చదువులకు సహకరించాలని కోరుతూ లక్షెట్పేట జూనియర్ కళాశాల ముందు నిరసన తెలిపారు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు విద్యార్థులు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాల భవనం శిథిలావస్థలో ఉంది, నూతన భవనం నిర్మించాలి, విద్యార్థులకు మూత్రశాలల నిర్వహణ లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వాటిపై దృష్టి పెట్టాలని, కళాశాల చుట్టూ ప్రహారీ గోడ నిర్మించాలని, రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల్లో ఖాళీగా ఉన్న బోధన బోధనేతర పోస్టులు భర్తీ వెంటనే చేపట్టి విద్యార్థుల చదువులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు దుంపల రంజిత్ మరియు కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా లక్ష్మణపేట మండల కేంద్రంలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కళాశాల ఎదుట నిరసన తెలపడం జరుగుతా ఉంది. ప్రధానంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ కళాశాలలు ప్రారంభం జరిగి ఆన్లైన్ లో నిలయతుంది. ఆఫ్లైన్ ఇరవై రోజులు గడుస్తా ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థులకు బోధించేటువంటి లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవట్లేదు. దానిలో భాగంగానే ఈ రోజు లక్ష్మణపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల అనేది భవనం అనేది కొన్ని సంవత్సరాల కిందట కట్టింది, ఈ శిథిలావస్థలో ఉన్నది. అయినప్పటికీ కూడా వర్షం పడితే వర్షపు నీళ్ళు అన్ని కూడా లోపలికి వస్తా ఉన్నాయి, అనేక సమస్యలు. ప్రభుత్వం కూడా గతంలో దృష్టికి తీసుకెళ్లాము, ఎమ్మెల్యేకి చెప్పినా ఎంపీకి చెప్పినా ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే, ఒకవైపు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్ సంఖ్య పెంచుతా ఉన్నాం, నిధులు విడుదల చేస్తా ఉన్నాం అని చెప్పిన ప్రభుత్వం, కనీసం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు బోధించేటువంటి ఉపాధ్యాయులు లేకపోవడం కానీ, ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాలకు కనీస సౌకర్యాలు లేకపోవడం కానీ, అదేవిధంగా ఇక్కడ ఈ లక్ష్మణపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల కంపౌండ్ వాల్ని గతంలో ఎమ్మెల్యే గారు డిఎంఎఫ్టీ ఫండ్ ద్వారా 75 లక్షల రూపాయలు శాంక్షన్ అయినాయి, కానీ కాంట్రాక్టర్ మాత్రం కేవలం ఒకవైపు మాత్రమే కంపౌండ్ వాల్ నిర్మించారు, మరోవైపు నిర్మించలేదు. దీనివల్ల కళాశాల లోపలికి ఎప్పుడు పడితే అప్పుడు పశువులు కానీ బర్రెలు కానీ ఇవన్నీ లోపలికి వస్తా ఉన్నాయి. రాత్రి అయితే చాలు ఏం జరుగుతుందో తెలియదు. అలాంటి దాంట్లో ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉన్నది కాబట్టి వెంటనే విద్యార్థుల సౌకర్యంగా నిర్మించేటువంటి మూత్రశాలలు ఏవైతే ఉన్నాయో అవి రేకులతో నిర్మిస్తా ఉన్నారు. అలా కాకుండా పర్మనెంట్ గా విద్యార్థులకు భవిష్యత్తులో ఉపయోగకరంగా విధంగా స్లాబ్ తో మూత్రశాలను నిర్మించాలి. దానిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లెక్చర్ పోస్టులు భర్తీ చేస్తూనే లక్ష్మణపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఒక నూతన భవనం నిర్మించాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో కేటీఆర్ డ్రగ్స్ దందాపై ప్రశ్నించి డ్రగ్స్ వాడకంపై రక్త పరీక్షలకు రావాల్సిందిగా వైట్ ఛాలెంజ్ చేసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఎదుర్కోలేక రేవంత్ రెడ్డిపై ఇంటిపై దాడికి మనుషులను పంపిన కేటీఆర్ తన దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి సొత్కు సుదర్శన్ సూచించారు. బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేటీఆర్ నిర్వహిస్తున్న డ్రగ్స్ దందా వలన రాష్ట్రంలో మహిళలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. మొన్న సింగరేణి కాలనీలో జరిగిన సంఘటనపై టీఆర్ఎస్ నాయకులు కనీసం బాధితులను పరామర్శించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రంలో బాగుపరుస్తారని చెప్పి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే ఆ తెలంగాణలో ఉండి మీరు టీఆర్ఎస్ పార్టీ పెట్టుకుని అమాయకులను బలి చేస్తూ అమ్మాయిలను రేపు చేపిస్తూ వృద్ధులను రేపు చేపిస్తూ దొంగతనాలకు మీరు బాధ్యత వహిస్తూ మీరు వారిని చేస్తున్నావు. మీరు కనీసం ఒక్కరోజు కూడా మొన్నటికి మొన్న 6 సంవత్సరాల పిల్లలు అత్యాచారం చేసి ఇచ్చేస్తే దాని విషయాలు మీరు టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కేసీఆర్ కేటీఆర్ గారు కావచ్చు, మీ టీఆర్ఎస్ నాయకులు మంత్రులు కూడా కావచ్చు, స్పందించిన సందర్భాలు లేవు, చేసిన సందర్భాలు లేవు. ఈరోజు ఒకటే గుర్తు చేస్తా ఉన్నాం, రాష్ట్రంలో ప్రజలందరికీ అర్థమవుతున్నది మీ గుండాయిజం, మీ రౌడీజం, మీ దోపిడితనము, మీరంతా అక్రమ అరెస్టులు చేయించుడు ఇచ్చేసుకుడు. మొన్నటికి మొన్న మరి హైదరాబాద్ ప్రాంతంలో జరిగినటువంటి కాకుండా తీన్మార్ మల్లన్న విషయంలో కూడా అక్రమంగా పెట్టించి 30-40 కేసులు పెట్టించి లోపల పెట్టించాం. ఎందుకంటే నీ బండారం ఎప్పటికప్పుడు నీ అవినీతిని నీ తోపిడితనాన్ని బయటికి తీసినటువంటి తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేయించి లోపల పెట్టినాం. అయినా కూడా అది ఆగేది కాదు, తీన్మార్ మల్లన్న ఆగేటోడు కాదు. ఈ విషయంలో మీకు మీరు ఒక్కడే గుర్తుపెట్టుకోండి, ఒంటరిగా టీఆర్ఎస్ పార్టీ మిగులుతుంది, మిత్రపక్షాలు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఒక్కటై నిన్ను పతనం చేసే పరిస్థితి ఉన్నది. ఇంకొకసారి ఇటువంటి ఇళ్లలో పంపించి దౌర్జన్యం చేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మిమ్మల్ని పతనం చేసేది ముందునని చెప్పి తెలియజేస్తాం. రామకృష్ణాపూర్ పట్టణ రజక సంఘం ఆధ్వర్యంలో ఉన్న పాత భవనం పునర్నిర్మాణ భవనానికి బుధవారం సంఘం నాయకులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రజకులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటూ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు తిరుపతి, రాజయ్య, శంకర్, సమ్మయ్య, శ్రీనివాస్, మహిళా నాయకులు పాల్గొన్నారు. Thank you.
ప్రపంచంలోనే తెలుగువారి అందరి కోసం తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందని తెలంగాణ రాష్ట్రంలో సైతం ప్రజల సమస్యల పరిష్కారం కోసం టీడీపీ నిస్వార్థంగా పనిచేస్తుందని ప్రజలంతా తెలుగుదేశం పార్టీని ఆదరించాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు బక్కని నరసింహులు పేర్కొన్నారు. బుధవారం మందమరి ఏరియాలోని కేకే ఫైవ్ గనిపై నిర్వహించిన టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ద్వార సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ది తప్ప సింగరేణిలో కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వాల హయాంలో జరిగిన అభివృద్ది శూన్యమని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. అధిష్టానం నిర్ణయంతో త్వరలో జరగబోయే సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో టీఎన్టీయూసీ పోటీ చేస్తుందని కార్మికులంతా ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు బి సంజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలప్పుడే వాగ్దానాలు చేయడం, ఎన్నికల తర్వాత గాలికి వదిలేయడం. ఇక్కడ కూడా ఎన్నికలు ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు కానీ ముఖ్యమంత్రి అనుచరులు కానీ వాళ్ళు రావడం, ఏదో మాటలు చెప్పడం, పోవడం. అయితే ఇప్పటికీ 7 సంవత్సరాలైంది. 7 సంవత్సరాలైనాక ఇవాళ మళ్ళా దళిత బంధు వచ్చింది. ఇప్పుడు మనకు కావాల్సింది దళిత బంధు కాదు, ఆ దళితులు అనే వాళ్ళు సొంత కాళ్ళ మీద సామర్థ్యం మీద ఆధారపడి జీవించే విధానం ఉండాలి. కానీ ప్రజలే రాజులంటే ప్రజలు పోయి అడుక్కునే బేరం ఉన్నట్టు ఉంది ఇది. అందుకొరకు అది సమర్థనీయం కాదు. ఇక్కడ శ్రామికులు కూడా తెలుగుదేశం పార్టీ ఉన్ననాడు ఏ రకమైనటువంటి సదుపాయాలు కల్పించింది చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్, ఇవాళ ఇప్పుడు కాంగ్రెస్ కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏం చేసింది? ఈ వీళ్ళు కూడా సోదరులు బేరీ చేసుకొని మరి వాళ్లకు నిజమైన సేవ చేయగలిగే యూనియన్ కానీ నాయకుని కానీ ఎన్నుకుంటే నిజమైన మనం వేప విత్తనాలు పెట్టి జామ పండు అడిగితే రాదు. మనం కష్టపడి పనిచేసే అటువంటి జామ పండును దూరం చేసుకున్నాం తెలుగుదేశాన్ని. ఇంకా వేరే వ్యాపకాయలు ఏవో పెట్టి అవి షేదుగా ఉన్నాయంటే లాభం లేదు. కాబట్టి నేనేమంటున్నా అంటే నా ప్రార్థన శ్రామికులకు, తెలుగుదేశం పార్టీ మీది, తెలుగు వాళ్ళది. మనం ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ 2 రాష్ట్రాల్లో ఎక్కడున్నా మన కొరకే ఆ పార్టీ పెట్టింది. అన్నీ వేరే వాళ్ళ సొంతంగా వివిధ పేర్ల మీద ఉన్నాయి. ఇది మాత్రం శ్రీకృష్ణ దేవరాయలు ఏదైతే దేశ భాషలకెళ్ళ తెలుగు లెస్స అన్నాడు ఆ స్థాయిలో ఉన్నది. కాబట్టి మరి బహుశా రేపు ఎన్నికలు ఇక్కడ జరిగిన దాంట్లో అధిష్టానం అనుమతి తీసుకొని మేము కూడా పోటీ చేసే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ మేము గెలిచినా గెలవకపోయినా ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళ కొరకే మేము కానీ మా నాయకులు కానీ శ్రామికుల కొరకే మేము వచ్చింది కూడా అదే సామాజిక వర్గాల నుంచి, కష్టాల కడల నుంచి వచ్చినాం. కాబట్టి వాళ్ళ కొరకు నిరంతరం టీఎన్టీయూసీ తెలుగుదేశం పార్టీ కలకాలం వాళ్ళ కొరకే పనిచేయగలం. 16 తీసేసింది. ఎవడిది రా భూమి, ఎవడు రా భూస్వామి, దున్నేవాడిదే భూమి, పంట వండించేవాడే ఆ స్వామి. కాలం నంబర్ 16 పూర్వుల పివి నరసింహారావు పెట్టారు. అంటే సాయుధ పోరాటం జరిగిన కాలాన్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయం చేయడానికి రాలేదు. మనమంతా కలిసి చేయాల్సిందల్లా ఒక్కటే, ఈ దొంగ రాజకీయ నాయకులు అని చెప్తున్నా మా అన్న కదా మంచిగా చెప్పిండు. ఈ దొంగ రాజకీయ నాయకులు అన్న నేను కావచ్చు, కేరళ కావచ్చు, మీరు మీకు అందరు తెలుసు. ఈ దొంగ రాజకీయ నాయకులకు మీరు ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది. వాళ్ళెవరు మీ అందరికి తెలుసు. మన సింగరేణిని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా గుర్తింపు సంఘం ఎన్నికలలో టీఎన్టీసీ ముందుంటుంది. ఒక్కసారి మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తే మీరు ఖచ్చితంగా మీరు చూసుకుంటామని చెప్పి గుర్తున్నాను. బెల్లంపల్లి పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల పూర్వ అధ్యాపకురాలు కీర్తి శిష్యులు వసుద ఆచార్య జ్ఞాపకార్థం 1996-97 పదవ తరగతి పూర్వ విద్యార్థుల బ్యాచ్ జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద బుధవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనహిత సేవా సమితి అధ్యక్షులు ఆడేపు సతీష్, దాత కుటుంబ సభ్యులు రుద్రభట్ల రామకృష్ణ, పూర్వ విద్యార్థులు, జనహిత సేవా సమితి కోశాధికారి కోడిపల్లి గిరిప్రసాద్, కార్యవర్గ సభ్యులు గొడిశెల శేఖర్, నిచ్చకూల గురుస్వామి తదితరులు పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు జన్మదిన వేడుకలు. బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు. యాదనపల్లి మున్సిపాలిటీలో టీడీపీ పెద్దపల్లి పార్లమెంటు ముఖ్య కార్యకర్తల సమావేశం. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందన్న రాష్ట్ర అధ్యక్షుడు. లక్ష్మణపేట ప్రభుత్వ కళాశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ నిరసన. కళాశాల నూతన భవనం నిర్మించాలని డిమాండ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.